జిల్లా కోరుకొండ మండలం బూరుకుపూడి సమీపంలోని కన్నా ఆశ్రయ్ ఫౌండేషన్ను సందర్శించిన సిబిఐ మాజీ జేడీ వివి లక్ష్మీనారాయణ. మీ అందరి సహకారాలు సహాయం కావాలని మీకు తెలియజేసుకుంటూ ప్రచారంతో ప్రస్తుత రాజకీయాలు దేశంలో ఉన్నాయి. స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి రాజకీయాలు ఉన్నాయి. రాజకీయ పార్టీలు వాళ్ల వాళ్లు చేసిన పనులు, వాళ్లు చేయాలనుకుంటున్న పనులు ఇవన్నీ ప్రజలకు వివరిస్తుంటారు. ఆ వాళ్ల వివరణ ద్వారా ప్రజలు నిర్ణయించి సంబంధిత పార్టీని ఎన్నుకుంటూ ఉంటారు. ఆ తర్వాత ఎన్నికల్లో విజయమైన తర్వాత వాళ్ళు ఏ విధమైన పనులు చేశారు అన్నది చూసి మళ్ళా మొదటి నెక్స్ట్ ఎలక్షన్స్ వాళ్ళు ప్రిపేర్ అవుతుంటారు. కాబట్టి ఈ విధంగా రాజకీయ పక్షాల భూమిక ఈ దేశంలో ఆ విధంగా ముందుకెళ్తున్నాం. 2019లో కూడా మనకు ఎలక్షన్స్ ఉన్నాయి. కాబట్టి ఈ సంవత్సరం చాలా రాజకీయ చాలా ముఖ్యమైన సంవత్సరం. ప్రతి రాజకీయ పక్షం కూడా వాళ్ళు చేయబోయే విధానాల గురించి ప్రజలకు వివరిస్తుంటారు. ప్రజలు చాలా ఇంటెలిజెంట్ పీపుల్ అండి. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు చేస్తాము చేశాము అంటున్న వాటిని చూసి వాళ్ళ అభిప్రాయాలను వాళ్ళు వ్యక్తం చేస్తారు. కాబట్టి ఆ విధమైన రాజకీయ పరిస్థితి ప్రస్తుతం రాష్ట్రంలో ఉంది. అమలుగాని హామీలు ఎన్నో చేస్తున్నారని అన్ని పార్టీలు కూడా ఇవాళ అవి ప్రజలకి చేరట్లేదు కదండి. ఎన్నికలు అయిన తర్వాత ఏమో ఏం చేయలేని పరిస్థితి ప్రజలు. ముఖ్యంగా ఏంటంటే ఒక ఎవరో సుప్రీంకోర్టు కూడా వెళ్లారని నేను విన్నా. ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నారా లేదా అన్న దానికి కూడా ఒక మానిటరింగ్ ఎక్కడో చోట జరగాలి. లేకుంటే ప్రతి ఒక్కరూ ఏదో ఒక హామీ ఇచ్చేస్తారు, మేము అది చేస్తాము ఇది చేస్తామని. కానీ అది హామీలు నెరవేరకపోతే అది ఒక చీటింగ్ కేసు బుక్ చేయాలని కూడా ఎవరో మొన్న అన్నారు 420. అంటే ప్రజలను మోసం చేసి మేము ఇది చేస్తామని రేపు చేయకుండా వాళ్ళ దగ్గర నుంచి అది చేయకపోతే అది కూడా వాళ్ళను అవుతుంది కదా అని చెప్పేసి ఎక్కడో చోట పిఐఎల్లో ఎక్కడో వేయడం అని నేను కూడా విన్నాను. అందువల్ల వాళ్ళు చేయబోయే విషయాలు చర్చలో ప్రజల్లో ఆశాభావాలను రేకెత్తించాలి. దాంట్లో దేర్ ఇస్ నో డౌట్. కానీ చేయగలిగిన పనులు మాత్రమే వాళ్ళకి చెప్పగలిగితే వాళ్ళు ఖచ్చితంగా మనల్ని అసెస్మెంట్ చేసుకుంటారు. అసాధ్యమైన పనులను మనం చెప్పి అది రేపు చేయకుంటే ఒక రకమైన నిరుత్సాహ భావన, రాజకీయ పట్ల ప్రభుత్వాల పట్ల ప్రజలు విశ్వాసం కోల్పోయే అవకాశం కూడా ఉంది. అటువంటి పరిస్థితులు నిర్మాణం అయితే చాలా ప్రమాదం దేశానికి. అందువల్ల రాజకీయ పక్షాలన్నీ కూడా వాళ్ళు అమలు చేయగలిగినటువంటి విధానాలను మాత్రమే వాళ్ళు చెప్పి అవి ఖచ్చితంగా అమలు చేసేటట్లు కూడా వాళ్ళు చూడగలిగితే, చెప్పిన దానికన్నా ఎక్కువ చేసి చూపించగలిగితే అప్పుడు ప్రజల్లో ఒక విశ్వాసాన్ని ఖచ్చితంగా వాళ్ళు చూరగొంటారన్నది మనం చూసుకోవచ్చు. సృష్టించిన తూర్పు గోదావరి జిల్లాలో ఈరోజు నా పర్యటన మొదలైందండి. ఒక 6 రోజులు మన తూర్పు గోదావరి జిల్లాలోని వివిధ సమస్యలు ఉన్న ప్రాంతాలకి, అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్న రైతులను, విద్యార్థులను, గొప్ప కళాకారులను వీళ్ళందరినీ చూసే అవకాశం ఈ 6 రోజుల్లో నాకు కల్పించడం జరిగింది. ఈ తూర్పుగోదావరి జిల్లా పర్యటన ఒక మంచి ప్రదేశం నుంచి మొదలు పెట్టడం జరిగింది. నా ఆశ్రమం, ఎంతో మంది దివ్యాంగులు పిల్లలు ఉన్నారు, వాళ్ళందరినీ కలిపి ఈరోజు ఎంతో గొప్ప సేవలు చేస్తున్న శకుంతల గారు వారి తర్వాత వాళ్ళ స్టాఫ్ను కలిసి ఇటువంటి సేవాభావంతో ప్రజలు పనిచేస్తారన్న ఒక సంకల్పాన్ని ఇక్కడ ఆవిడ గత 8 సంవత్సరాల నుంచి చేసి చూపిస్తున్నారు. కాబట్టి వారు చేస్తున్న అమోఘమైన కృషిని ఇక్కడ చూసి ఈ తూర్పు గోదావరి జిల్లా పర్యటన మొదలు పెట్టారు. గత 8 ఏళ్లుగా రాజబాబు గారు, శకుంతలాదేవి దంపతులు మామూలుగా వాళ్ళు ఏమంటారంటే మా పిల్లవాడు మామూలుగానే ఉన్నాడని చెప్పి వాళ్ళ మీద ఇంకా ట్యూషన్లు ఎక్కువ పెడతారు. మీరు వెళ్లి కలెక్టర్ గా పనిచేసిన రవిచంద్ర గారి మార్గం అని ఇక్కడ చూడడం జరిగింది. అంటే అది కూడా ఏం తెలుస్తుందంటే ఒక వ్యక్తి సమాజంలో వాళ్లతో నిమగ్నమైపోయి పనులు చేస్తే ఆ మనిషి ఎటువంటి దాన్ని ఇంప్రెషన్ గాని ఎటువంటి దీన్ని మన సమాజంలో వదిలి వెళ్లగలరు అన్నదానికి ఒక ఉదాహరణ అనమాట రవిచంద్ర గారు. నేను అడుగుతున్నాను నా ముందు రవి గారు కూర్చుంటే, రవిచంద్ర గారు ఎవరంటే 10-15 సంవత్సరాల ముందు ఇక్కడ కలెక్టర్ గా పనిచేశారు. ఆయన ఎంతో అభివృద్ధిని తీసుకొచ్చారు ఈ మన రాజమహేంద్రవరం, అదేవిధంగా తూర్పు గోదావరి జిల్లాలోనూ.
అందువల్ల అటువంటి మహానుభావులు కూడా ప్రజాసేవలో ఉన్నందువల్ల సమాజాలు ఇంకా కొద్దిగా నిలబడేవి. ఈ అన్నిటినీ స్ఫూర్తిని తీసుకుని మనం సమాజాన్ని ముందుకు ఎలా తీసుకువెళ్లాలన్నది చాలా ముఖ్యం. ముఖ్యంగా ఇక్కడ బీఎడ్ చేయడానికి చాలా మంది అమ్మాయిలు ఇక్కడ వచ్చారు, వాళ్ళు బీఎడ్ కోర్స్ లో ఉన్నారని చెప్పేసి మేడం గారు తెలియజేశారు. ముఖ్యంగా మీ భూమిక చాలా ముఖ్యం. ఎప్పుడైనా మీరు చూడండి, సమాజం మారాలంటే అది కేవలం మీ వల్లనే సాధ్యమవుతుంది. అందువల్ల టీచర్స్ రోల్ చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు మాకేదో దొరకలేదు కాబట్టి టీచింగ్ లో వచ్చామని ఎప్పుడు అనుకోకండి. అది కూడా భగవత్ సంకల్పమే. భగవంతుడు నిర్ణయించడం వల్ల మీరు టీచింగ్ ప్రొఫెషన్ లోకి వచ్చారు. అందువల్ల సమాజంలో మార్పు బ్రహ్మాండంగా తీసుకురావాలంటే అది కేవలం ఉపాధ్యాయ వృత్తితోనే సాధ్యమని నమ్మేవాళ్ళు. నేను ముఖ్యండి. నేను థానేలో మహారాష్ట్రలో ఉన్నప్పుడు కూడా అక్కడ వసంత విహార్ అని స్కూల్ ఉంది, దాంట్లో కూడా మా మిస్సెస్ ఫ్యాకల్టీగా వర్క్ చేసేది. నేను అక్కడే బీఎడ్ అవి కూడా చేసుకుంది. నేను కూడా ఇక్కడ హైదరాబాద్ లో పనిచేస్తున్నప్పుడు నాకు సమయం దొరికినప్పుడల్లా శ్రీదేవి ఫౌండేషన్ ఆ స్కూల్ కు వెళ్లేవాడిని. ఎందుకంటే మనసులో ఎలాంటి కల్మషం లేని పిల్లల్ని కలవడానికి అక్కడొక అవకాశం దొరుకుతుంది అన్నమాట. సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, అవినీతులు ఇవన్నీ చూస్తూ ఆ ఇన్వెస్టిగేషన్లు చేస్తూ మానసిక ప్రశాంతత కోసం ఒక ఎటువంటి కల్మషం లేని వ్యక్తులు కలవాలంటే ఇటువంటి చోటుకి కలవాలని నేను ఎప్పుడూ ఆశపడుతున్నాను. ఎంతో మంచి స్వభావం ఉన్న పిల్లవాళ్ళు, ప్రతి ఒక్కరిలో టాలెంట్ ఉంది అది. కానీ ఒక విధంగా వాళ్ళు దివ్యాంగులు అంటాం, కానీ వాళ్లకు ఇప్పుడు ఒక పిల్లవాడిని చూశాను, ఆ పిల్లవాడికి చేతులు లేవు గాని శివ అని ఆ పిల్లవాడు బ్రహ్మాండంగా పెయింటింగ్స్ ఇవి వేస్తాడట కాళ్లకు. కాబట్టి భగవంతుడు ఏం చేస్తాడంటే ఇలాంటి వాళ్లను ఎందుకు సృష్టిస్తాడంటే మిగతా వీళ్ళొక భగవంతుని ప్రతినిధుల్లాగా అక్కడక్కడ పెడతాడు. ఏ ఇళ్లలో వీళ్ళని ఉంచాలి అది కూడా భగవంతుడు సెలెక్ట్ చేస్తాడు. వాళ్లను శ్రద్దగా చూసుకుని అమ్మా నాన్నల దగ్గర ఇటువంటి భగవంతుల స్వరూపాలను పంపుతాడు. అటువంటి వాళ్లను విషయాలు నేర్పించడానికి భగవంతుడు కూడా శకుంతల గారి లాంటి వాళ్ళని కూడా నిర్ణయిస్తాడు అనమాట ఇటువంటి వాళ్ళు చేయాలి. కాబట్టి ఇటువంటి కలయిక జరిగితే తప్ప ఇటువంటి ఆశ్రమాలు స్థాపించబడడం జరగదు. అందువల్ల మీకు విశేషమైన అభినందనలన్నీ ఇటువంటి శ్రమ చేస్తున్నందుకు. ఎందుకంటే ఇది సాధారణ విషయం కాదు. ఇంటిలో ఒక పిల్లవాడు ఇలా ఉంటేనే మెయింటైన్ చేయడం ఎంత కష్టమో, ఇంతమంది పిల్లల్ని ఇక్కడికి తీసుకొచ్చి వాళ్లను అమ్మా నాన్నలు మీరై ఈ విధంగా మీరు చేస్తున్న సేవలు చూస్తుంటే అది భగవత్ సంకల్పం మీరు ఈ విధంగా చేయడం. ఇంకొక ముఖ్యమైన